ఈరోజు ఇంకొక ముఖ్యమైన సోషల్ యాంగ్జైటీ డిజార్డర్, అంటే సోషల్ ఫోబియా అని కూడా అంటారు. దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సోషల్ ఫోబియా ఉన్న వ్యక్తులు కొత్త వారితో కలవాలన్నా, కొత్త వారితో మాట్లాడాలన్నా, గుంపుతో కలిసి మూవ్ అవ్వాలన్నా, ఇక స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలన్నా, ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది పడతారు, భయపడతారు, ఆందోళన పడతారు. సాధ్యమైనంతవరకు దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఎట్లా గమనించవచ్చు అంటే, ఇట్లా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయటము, నెక్స్ట్ ఒకవేళ ఫేస్ చేస్తే ఏమవుతుంది వారికి, మొహం కన్నీటిగా అయిపోవటము, చెమట పట్టడము, నాలుక తడారిపోవటము, నోటమట మాట రాకుండా మధ్యలో ఆగిపోవటము, భయపడతా ఉంటాము, ఆందోళన పెరిగిపోవటము, షివరింగ్ ఉంటాము, పడిపోతాననే భయం, కంట్రోల్ తప్పిపోతానన్న భయం కూడా వాళ్ళలో కనపడతా ఉంటుంది. దీనివలన వృత్తిపరమైన, సామాజిక పరమైన, వ్యక్తిగతమైన సంబంధాల్లో వీరు లాస్ అవుతూ ఉంటారు. మందులు వీరేం చేస్తారంటే, సొంతంగా వీటిని ఓవర్కమ్ చేద్దామని చెప్పేసి వీరు మందులు లేదా సొంత ఆల్కహాల్ కూడా తీసుకొని వీటిని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సొంతంగా మందులు వాడటము, ఆల్కహాల్ తీసుకోవటం దీనికి సరైన ట్రీట్మెంట్ కాదండి. సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ వలన వారు వీటిని అవాయిడ్ చేసి వృత్తిలో వెనకబడిపోయి ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది. మరి దీనికి కారణాలు ఏమై ఉంటుంది? దీనికి కారణాలు పెరిగిన వాతావరణ పరిస్థితులు కావచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండటం కావచ్చు, నెగిటివ్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉండటం వలన కూడా జెనెటికల్గా కూడా కొన్ని రీజన్స్ వలన ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. మా దగ్గరికి ఈ మధ్యకాలంలో ఒక 28 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఆవిడ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఏంటంటే వారి ఇబ్బంది ఏంటంటే, ఈ మధ్యకాలంలోనే ఆవిడ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా ప్రమోట్ అయింది. ఇదివరకు ఒక టీం మెంబర్గా ఉన్నప్పుడు ఆమె పని చక్కగా చేసుకునేది, బాగా చేసుకునేది, చక్కగా మంచి రిజల్ట్స్ వచ్చేది. అయితే ఎప్పుడైతే టీం లీడర్ అయిందో వారు కొన్ని ప్రజెంటేషన్ టీం మెంబర్స్కి ఇవ్వాల్సి వచ్చింది, పై అధికారులకు ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అవసరమైన సప్పుడు వారు వెళ్ళి ఆ క్లయింట్తో కూడా కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ వారికి ఈ యాంగ్జైటీ, బేసికల్గా షీఈ్ హ్యావింగ్ యాంగ్జైటీ డిజార్డర్. అందుకని చెప్పి ఇవన్నీ ఫేస్ చేయలేక ఉద్యోగానికి రిజైన్ చేసేస్తానని చెప్పేసి ఇంటికి వచ్చి కూర్చుంది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ మా దగ్గర తీసుకురావడం జరిగింది. ఆమె గమనించి వారికి అన్ని ఆ ఇబ్బందులను ఓవర్కమ్ చేయడానికి అవసరమైన ట్రీట్మెంట్ చేసి చక్కగా మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. ఇక రెండో కేసు ఏంటంటే, ఒక 23 ఏళ్ల MBA యంగ్ గ్రాడ్యుయేట్ జస్ట్ కంప్లీట్ చేసుకొని అతను ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో అతనికి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ వచ్చింది. అతనికి ఏంటంటే, అతను వృత్తిరీత్యా అనేక మందిని కలిసి మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చేయాల్సి ఉంటుంది, అతను టార్గెట్లు అవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కానీ అతనికి నలుగురిలో కలవాలంటే ఇదంటే ఈ సోషల్ యాంగ్జైటీ ఇబ్బంది ఉంది ఆయనకి. అందుకని చెప్పి కలవలేక, ఉద్యోగం చేయలేక, పెర్ఫార్మెన్స్ చేయలేక, వాళ్ళ దగ్గర కొత్త వాళ్ళని కలిసినప్పుడు మాట్లాడలేక, నోరు పెగలక, ఈ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అతను స్టేజ్ ఫియర్ ఉండి అన్ని అవాయిడ్ చేసుకుంటూ చివరికి ఉద్యోగం పోయే పరిస్థితికి రావడం జరిగింది. అప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు వారికి సరైన విధంగా గైడెన్స్ కౌన్సిలింగ్ చేసి వారికి చేయడం జరిగింది. దీనికి ట్రీట్మెంట్ విధానాలు అంటే ఏముంటాయి? ఫస్ట్ సైకోథెరపీ, నెక్స్ట్ వచ్చేపాటికి కౌన్సిలింగ్, నెక్స్ట్ అవసరమైతే కనుక మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. దీంతో పాటుగా వారు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ ఇబ్బందుల నుంచి బయటకు రావాలి.